బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. మరి గతంలో ఆ మదనపల్లెలో ఉన్న ఒక డిఎస్పీ మిమ్మల్ని ఎందుకు ఎన్కౌంటర్ చేయాలని చూశారు? యా, అది పోరాటంలో ఎందుకు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందంటే, ఒక దళిత అమ్మాయిని ఒక పై కులం అబ్బాయి చీట్ చేసి, ఆల్రెడీ మ్యారీడ్ వాడు, ఆ అమ్మాయిని వేరే రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర వాడు ఉండి డ్రైవర్గా వాళ్ళ బ్రదర్నని చెప్పుకొని, ఈ అమ్మాయి చాలా అందగత్తె, హుషారని మీకు గుర్తు తెలుసు తెలుసు, హుషారని చాలా అందగత్తే, సినిమాల్లో హీరోయిన్గా ఆఫర్ వచ్చింది అమ్మాయికి, బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తాను అమ్మాయి. ఆ అమ్మాయిని వల వేసి వాడు పట్టుకొని తీసుకొచ్చేసాడు. సరే, మ్యారేజ్ చేసుకునేసినాడు. మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయికి అర్నింగ్ లేదు కదా, అర్నింగ్ లేనప్పుడు వీడు కూడా కేసులు అవి పెట్టి ఇబ్బందులు అయిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకొచ్చి మదనపల్లె పెట్టి తిరుపతి నుంచి ఇక్కడ కూడా బతకలేక వాడు తీసుకెళ్ళి వాళ్ళ విలేజ్లో పెట్టినప్పుడు కోటకొండ అనే విలేజ్లో, ఆ విలేజ్లో క్యాస్ట్ చాలా డిస్క్రిమినేషన్ ఉంటుంది, సహజంగా ఉంటుంది. సో ఈ అమ్మాయిని సపరేట్గా పెట్టడము, ఈ అమ్మాయికి సపరేట్ ప్లేట్ ఇవ్వడము, అట్లా ఉన్నప్పుడు ఆ అమ్మాయి దాన్ని జీర్ణించుకోలేక, అంటే ఆ అమ్మాయి ఒక ఎంప్లాయ్ కూతురు, తిరుపతిలో ఉండి బతికిన అమ్మాయి, అక్కడ క్యాస్ట్ని చూసిండదు ఆ అమ్మాయి, ఆ ఫీలింగ్ని ఇక్కడ ఎప్పుడైతే ఈ వివక్షను ప్రత్యక్షంగా చూసిందో తట్టుకోలేక అమ్మాయి తిరుగుబాటు చేయడం, తిరుగుబాటు చేసిన క్రమంలో ఆ అమ్మాయిని ఏదో చేశాడని, హత్య చేశాడని మాకు తెలియడం. సో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి తిప్పారెడ్డి హాస్పిటల్లో అడ్మిషన్ చేసి, ఆ తిప్పారెడ్డి హాస్పిటల్లో ఆ అమ్మాయికి డెంగ్యూ ఫీవర్ అని చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇవ్వడం. ఎవరు ఇచ్చారు? ఈయన డాక్టర్ తిప్పారెడ్డి గారు. ఆయన ఇచ్చారా? ఇచ్చారని మాకు తెలియడం. ఇది తెలిసిన వెంటనే అప్పుడు నేను పీటీఎంలో ఉన్నా యాక్చువల్గా, అప్పుడు నాకు ఇక్కడి నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను అక్కడి నుంచి మదనపల్లికి వచ్చి వివరాలన్నీ సేకరించి, సో ఓకే వీళ్ళు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి దీన్ని రీపోస్ట్ మార్టం చేయాలా, అంటే సాయంత్రము లైట్ ఫెయిల్ అయిన తర్వాత పోస్ట్ మార్టం చేయకూడదు. ఇక్కడ పోస్ట్ మార్టం జరిగింది. పోస్ట్ మార్టంకు ముందే అమ్మాయి బాడీ మీద అక్కడక్కడ రక్తపు గాయాలు ఉన్నాయి అని చెప్పి చెప్పారు. సో ఆ గాయాలు ఎట్లా వచ్చినాయి, సో ఇక్కడ ఏమన్నా మతలబు ఉందా, దీని మీద రీపోస్ట్ మార్టం చేయాలా అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ చేశాము. వచ్చి చేసిన వెంటనే అందరూ విరుచుకుపడ్డారు, పోలీసులు అంతా. అది ఎందుకో ఏమో, పోలీసులు అపోజిట్ డాక్టర్స్ అగెనిస్ట్ మాకి. సో ఆ సందర్భంలో ఇంకా ఒక పోరాటం అనివార్యమైంది, అంటే విజ్ఞప్తి చేస్తాం మామూలుగా, ఆ వినతులను పట్టుకున్నప్పుడు పోరాటం చేయాలి కదా. తిప్పారెడ్డి హాస్పిటల్ పైన దేశ హాస్పిటల్ మీద కూడా మీరు దూరం చేశారు కదా. అదే ఆయన అడ్డం వచ్చాడు అప్పుడు. ఓకే, మేమేం చేసాము, అసలు ఆయన డెంగ్యూ ఫీవర్ అంటా ఉన్నాడు, అంటే పొంతన లేకుండా ఉంది, అక్కడేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుంటే ఊపిరి ఆడకుండా చేయడం వల్ల చనిపోయింది అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. అంటే నీకు డెంగ్యూ ఫీవర్ వస్తే మళ్ళీ అక్కడ కూడా అదే రావాలి కదా, పోస్ట్ మార్టంలో అది రాలేదే. సో ఇదేదో మతలబు ఉంది, అసలు డెంగ్యూ ఫీవర్ అని ఆయన ఎందుకు సర్టిఫికేట్ ఇచ్చినాడు అప్పుడు? అసలు డెంగ్యూ ఫీవర్ అనేది నేను వినడం ఫస్ట్ కేసు అది. అప్పుడు లేదులేండి? లేదు, ఐ మీన్ 2002 ఇది జరిగింది. సో ఈ సందర్భంలో నేనేం చేశానంటే, చాలా అంటే ఇదేదో జరిగిపోయింది అనేది, మేము కూడా బాగా ఎంగేజ్లో ఉన్నాము అప్పుడు, చాలా పెద్ద పోరాటంగా తీసుకున్నాం, వేల మందిని మొబిలైజ్ చేసాం చలో మదనపల్లిని పెట్టి. మేము ప్రధానంగా డిమాండ్ చేసాం రీపోస్ట్ మార్టం చేయాలి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, లేకుంటే అట్లీస్ట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, కేసుని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కట్టాలి, ఎందుకంటే ఆల్రెడీ అట్రాసిటీ ఆ అమ్మాయిని వివక్ష చూపించినారని చెప్పేది జరిగింది, దాని మీద ఆల్రెడీ కంప్లైంట్ అంతకుముందే 1-1 పొజిషన్లో ఇక్కడ ఉంది మదనపల్లిలో ఉన్నప్పుడే, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసును ఫస్ట్ అట్రాసిటీ యాక్ట్ కింద కట్టండి, దాని తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, అసలు ఎందుకు రాత్రిలో పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చింది, రీపోస్ట్ మార్టం చేసి అసలు వాస్తవాలు ఏందో తేల్చండి, దీంట్లో అసలు తిప్పారెడ్డి గారి పాత్ర ఏంది, ఆయన ఎందుకు డెంగ్యూ ఫీవర్ అని ఇచ్చాడు, ఎంక్వైరీ చేయండి అని అడిగాము. అడిగినప్పుడు ఎందుకో తిప్పారెడ్డి సార్కి ఆయనకి భయమైందో కోపం వచ్చిందో తెలీదు, ఆయన డిఎస్పీని ప్రసన్నం చేసుకున్నాడు, డిఎస్పీ రాములు అప్పుడు, ఆయన దాన్ని పెద్ద ప్రెస్టేజ్గా తీసుకొని మీరు అజిటేషన్ చేయకూడదు అని చెప్పి హుకుం జారీ చేశాడు ఆయన. అదేంటి, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మేము తుపాకులు ఎత్తుకొని వస్తామని చెప్పట్లేదు, మేము బ్యానర్లు పట్టుకొని ప్లకార్డు పట్టుకొని ఒక ఉద్యమం చేస్తాము, ఒక ర్యాలీ చేస్తామంటే పర్మిషన్ ఇవ్వాలా, ఇవ్వకపోయినప్పుడు ఇవ్వకపోయినా చేస్తాము అన్నాము. మేము అప్లై చేసాము పద్ధతి ప్రకారం, పర్మిషన్కి అప్లై చేసాం, అంతా చేస్తే తను పర్మిషన్ ఇవ్వలే, ఇవ్వకపోగా రాత్రిలో మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఏదో
ప్రయత్నం చేశారు. డిఎస్పీ గారు డిఐజీ గారికి మాట్లాడి నక్సలైట్ పార్టీ వాళ్ళు రేపు ర్యాలీలో పాల్గొంటా ఉన్నారు, తిప్పారెడ్డి యొక్క ఆసుపత్రి ప్రైవేట్ హాస్పిటల్ కోట్ల రూపాయల ప్రాపర్టీని వాళ్ళు డ్యామేజ్ చేయబోతూ ఉన్నారు, కాబట్టి నాకు అవసరమైతే కాల్పులు జరపడానికి కూడా నాకు అనుమతి కావాలా అని చెప్పి ఆయన కోరినట్లు, అక్కడి నుంచి ఒక ఫ్యాక్స్ వచ్చినట్లు, నైట్ తెల్లవారుజామున 5 గంటలకి నేను వేరే వాళ్ళ ఇంట్లో పడుకున్నా, అక్కడ నాకు అప్పటికి ఇంకా ఇల్లు లేదు నాకు ఇక్కడ. ఆ ఇంటి దగ్గరికి ఒక కానిస్టేబుల్ సైకిల్ వేసుకొని వచ్చి చెప్పిపోయినాడు అనమాట, అంటే నీ మీద రాత్రి అంతా ఇది జరిగింది, మార్నింగ్ నువ్వు చేయకుంటే మంచిది, శరీరాభిలాషిగా చెప్పాడు అతను. సో మనమేమనుకున్నాము, అసలు మేమేం అన్యాయం చేస్తున్నామని ఇక్కడ, మేము న్యాయంగా పోరాటం చేసి మా డిమాండ్స్ అడుగుతూ ఉన్నాము అని సరే అనింది. మొహం కూడా కడుక్కోకుండానే, స్నానం కూడా చేయకుండా రోడ్లోకి వెళ్ళాము. అసలు ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుందని ఎక్కడ చూసినా పోలీసులు. నేను ఇంతవరకు కూడా ఎప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా అంతమందిని పోలీసులు చూడలే నేను, అంతకుముందు కూడా ఎప్పుడు చూడలే నేను, ఎక్కడ చూడు పోలీసులు. పోలీసు మార్చి పెట్టినారు, కొన్ని అసలు వేల మందిలో వచ్చినారేమో, 15-15 వందలు ఎంతో వేసినారు రాజు పత్రికల్లో. అంతమంది పోలీసులు, 32 మంది ఏమో సిఐలు, డిఎస్పీలు ఇద్దరు, ఎస్ఐలు లెక్కలేనంతమంది వచ్చారు, ఎక్కడ చూసినా పోలీసులు అనింది. సరే అనింది, ఎక్కడికక్కడ మన వాళ్ళను బయలుదేరిన వాళ్ళను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినారు, ముదివేడు పోలీస్ స్టేషన్, కొత్తకోట పోలీస్ స్టేషన్, మదనపల్లి 3 పోలీస్ స్టేషన్లో ఎక్కడ చూసినా అందరూ అరెస్ట్ చేసేసారు. సరే ఇంక అనివార్యమైంది, ఇంక మేము చేయాలని డిసైడ్ అయిపోయినాం. అందరు కూడా రాగలిగిన వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వచ్చేయమన్నాము. గవర్నమెంట్ హాస్పిటల్ కాడ చేరుకున్నాము. చేరుకోగానే అక్కడికి ఒక 400-500 మంది చేరుతానే పోలీసులు చుట్టుముట్టేసినారు, ఇంక మిగిలిన వాళ్ళని రానివ్వలే. రానివ్వకపోయేసరికి మేము పోలీసులతో మాతో ర్యాలీ చేయకూడదని వాళ్ళు, ర్యాలీ చేయాలని మేము, గవర్నమెంట్ హాస్పిటల్ ముందరనే పెద్ద గొడవ అయింది. ఒక సిఐ ఆర్గ్యుమెంట్లో మాట్లాడుకునే సందర్భంలోనే ఏం నీకు అంత పొగురు అని చెప్పిందే, తుపాకీ తీశాడు ఆయన బయటికి. తుపాకీ తీస్తే ఏమి, తుపాకీ తీసావేం కాలుస్తావా అని నేను కూడా బటన్స్ ఓపెన్ చేశాను. బాగా ఘర్షణ అయింది. అప్పుడున్న సిఐ మధ్యలో దూరి ఇద్దరిని తోసి ఇచ్చేశాడు. సరే మళ్ళా ర్యాలీ మేము చేసేదే అన్నాం. అప్పుడు రోడ్డు మీదకి రాగానే పోలీసులు బాగా చేశారు. సరే ఒక డిఎస్పీ, పలమనేరు డిఎస్పీ అప్పుడు వచ్చి చర్చలకు వచ్చాడు, మదనపల్లి డిఎస్పీ చేయలేడు కాబట్టి. ఆయన వచ్చి మీరు అన్నట్లు ఎస్సీఎస్టీ యాక్ట్ కింద కన్వర్ట్ చేస్తాం కేసుని, కేసు 3 నాట్స్ ఇది రీపోస్ట్ మార్టం చేయిస్తాం, తర్వాత వచ్చింది సిబిఐ ఎంక్వైరీకో జ్యుడిషియల్ ఎంక్వైరీకో మేము కూడా అడుగుతాం, సో మీ డిమాండ్స్ అన్నీ కూడా మేము పరిష్కారం చేస్తాము, మీరు విత్డ్రా చేసుకోండి అజిటేషన్ని అన్నారు. ఓకే సార్, ఇది ఇది నిజమైతే మీరు మీడియాకు చెప్పండి, మీడియాకు మీరు చెప్పిన తర్వాత మేము నమ్మితే మేము ఇక్కడి నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి ఇదే వినతి పత్రాన్ని అక్కడ ఇచ్చేసి అక్కడ మీరు మీడియాకు చెప్పండి, మేము విత్డ్రా చేసుకొని వచ్చేస్తాము అని చెప్పాము. ఆయన చెప్తాము మీడియాకు అని చెప్పి మాకు మోసం చేసి మా ర్యాలీ స్టార్ట్ చేసుకోమని, చేసుకునే క్రమంలో ఒక్కొక్కరిని వెనక అంటే ర్యాలీ నుంచి బయటకు పంపించేస్తా వచ్చిన, అంటే కొంతమందినే మిగిలించుకొని వాళ్ళని ఏదో చేయాలనేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. మల్లికార్జున సర్కిల్ కాడికి వచ్చేకే మాకు అర్థమైపోయింది, సో ఇదేదో జరుగుతుంది. మాకంటే ఎక్కువ మంది పోలీసులు ఉన్నారు, మా ముందర పోలీసులు, సైడ్లో పోలీసులు, వెనకల పోలీసులు, ఎవరిని లోపలికి రానేరు, లోపల నుంచి ఒకరొకరిని బయట పంపించేస్తా ఉన్నారు. అనివార్యమైంది. ఇంకా సరే ఓకే, ఇంకా మనము కొట్టాం తిప్పారెడ్డి హాస్పిటల్ ముందర, అంటే ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా పోవాలని. తిప్పారెడ్డి సార్తో ఏం మాట్లాడుకున్నారో, అది ఏం జరిగిందో తెలియదు. తిప్పారెడ్డి సార్ హాస్పిటల్ దగ్గరికి రాగానే లాఠీ ఛార్జ్ స్టార్ట్ చేశారు, విపరీతమైన లాఠీ ఛార్జ్, అంటే కసితో కొట్టినట్లు, ఏదో చెదరగొట్టినట్లు కాదు, లాఠీ ఛార్జ్ చేశారు. ఇంక నన్ను పట్టుకున్నారు, నన్ను పట్టుకొని స్పెషల్ పార్టీ వాళ్ళు పోలీసులు సంఖ్యల కింద వేసుకొని సుమారు 7-8 మంది నన్ను ఒక్కడనే చుట్టుముట్టి తీసుకెళ్ళి జీప్ ఎక్కిస్తూ ఉన్నారు. సో నాకు మార్నింగ్ వచ్చిన సమాచారం ఏంటంటే, ఖచ్చితంగా నిన్ను పోలీసులు తీసుకెళ్ళినారంటే ఖచ్చితంగా నిన్ను ఎన్కౌంటర్ చేస్తారు. రాత్రి ఆ స్థాయిలో మాట్లాడుకోవడం మేము విన్నాము, ఫ్యాక్స్ కూడా వచ్చింది ఒకటి. సో చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పినారు. సో మనం కూడా ఏమైతే అది కానీ, లే పబ్లిక్లోనే కానీ, పోలీసులు తీసుకెళ్ళి జీప్ ఎక్కించిన తర్వాత ఏదైనా జరిగితే జనాలకు తెలియదు కదా, సరే ఏమైనా తేలిపోని అని చెప్పేసింది. జీప్ ఎక్కే క్రమంలో ఒక మీడియా మిత్రుడే నన్ను తప్పించాడు అనమాట. తను ఏమన్నాడంటే, ఎస్కేప్ ఎస్కేప్ అంటున్నాడు, పాపం కెమెరా ఇట్లా పెట్టుకొని ఎస్కేప్ ఎస్కేప్ అంటున్నాడు.
సో అప్పుడు నేను ఏం చేశానంటే పోలీసులు నన్ను ఇట్లా పట్టుకున్నారు కదా, సంకల్ కింద చేలేసుకుని ఇట్లా జారి కిందకు పడ్డాను. జారి కిందకు పడితే వాళ్ళు పైన ఉన్నారో నేను కింద ఉన్నా. కింద నుంచి నేను రన్నింగ్ తీసుకునేసిందే, నేను రన్నింగ్లో మంచి 500 మీటర్స్లో కూడా ఫస్ట్ వచ్చిన జిల్లాలో నేను. అట్లా ఆ రోజు నేను పరిగెత్తా ఉంటే పబ్లిక్లో అంబేద్కర్ సర్కిల్ నుంచి నా వెంట సుమారు 30-40 మంది పోలీసులు పరిగెత్తా ఉన్నారు. అట్లా నేను 3 కిలోమీటర్స్ పరిగెత్తాను. ఇట్లా మానస హాస్పిటల్స్ అందులో నుంచి దూరి చెప్పులు కూడా తీసి పరిగెత్తా అంటే పోలీసులు ఎక్కడికక్కడ రాలిపోతున్నారు. సినిమాలాగా జరిగింది. ఒక సందులో ఇట్లా సందు ఒకటి ఆ పక్క ఇవ్వక అడుగులు పెట్టుకుని నేను అటు దూరం వెళ్ళిపోయా. వెనక్కి చూస్తే కాలువలో ఉన్నారు పోలీసులు. సో అట్లా నేను ఇట్లా అశోక్ నగర్ తిరుక్కొని ఎస్టేట్ నుంచి మళ్ళీ తిరుక్కొని మళ్ళీ ఈ మీసేవ కేంద్రం గాటికి వచ్చి ఇంకా పరిగెత్తలేక ఆడు తొట్టి మీసేవ కేంద్రంతో తొట్టి భూమి లెవెల్కి ఉంటుంది. బయట తొట్టిలో నీళ్లు పడుతూ ఉన్నాడు పిల్లగాడు కూడా, వాడికి దండం పెట్టి చెప్పొద్దని లోపలికి దిగేసి నీళ్ళలో ఉండిపోయినా. ఇంకా పట్టుకుంటే పట్టుకొని ఎన్కౌంటర్ అన్నా చేసుకుని ఏమన్నా చేసుకుని అక్కడెక్కడ ఎందుకు రోడ్డు పక్కన ఉంటా కదా అని చెప్పి ఉండిపోయినాను. సో పోలీసులు అంతలకలా వెతికినారు, ఎక్కడ నేను దొరకలేదని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత నేను సుమారుగా గంట తర్వాత అంటే అంత గస్స నాకి చచ్చిపోతానేమో అనేటటువంటి అంత ఇదైపోయింది. ఇంక ఏమైతే అది కానీ లే. అప్పుడు గంట తర్వాత కొంచెం ఊపిరి తీసుకొని బయటకు వచ్చి అటు ఇటు చూసి చిన్నగా రోడ్లోకి వచ్చి ఆటో ఎక్కే ప్రయత్నం చేశా. ఆటో ఎక్కి కూర్చుంటానే నాకు కాళ్ళకు బ్లడ్ కారుతుంది. ఒక పక్క పోలీసులు కొట్టినప్పుడు ఇదంతా కూడా నాకు చీలిపోయింది. ఇక్కడ ఇక్కడ బ్లడ్ వస్తుంది, ఒంటి కాళ్ళతో పరిగెత్తినాను కాబట్టి ఇక్కడ బ్లడ్ వస్తుంది. ఆటో ఎక్కి నీళ్ళు వైపు బ్లడ్ వైపు పోతా అంటే ఆటో వాడు ముందుకు కదలలే. కదలకపోయేసరికి ఇంక పోలీసులు చుట్టూరా తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఆ పక్క ఈ పక్క ఎట్లా అనిందే. అక్కడి నుంచి మళ్ళీ నేను ఒక సందులో ఆ వీధిలో వెళ్ళి అక్కడే ఒక ఆటో దొరికితే ఆటోలో ఎక్కి ఆటో వాడు ఎక్కించుకున్నాడు. చౌడేశ్వరి కళ్యాణ మండపం దగ్గర దిగిన అక్కడ కూడా పోలీసులు ఉన్నారు. ఆటో అట్లే పెట్టుకోమని ఆటోలోనే కూర్చొని తర్వాత ఒక బస్సు వస్తే చిన్నగా ఆ బస్సులో ఎక్కి మొలకల చెరువుకు పోయినా. మొలకల చెరువుకు పోతే మొలకల చెరువులో కూడా పోలీసులు ఉన్నారు. సరే మొలకల చెరువులో దిగి ఒక సైడ్కి వెళ్ళిపోయి ఒక లారీ ఎక్కినాను. కదిరిలో దిగిన కదిరిలో దిగి అక్కడ ఒక కాయిన్ ఫోన్ నుంచి మన మదనపల్లి ప్రెస్ వాళ్ళు నాకు చాలా అసలు నా ప్రాణాలు కాపాడింది ఆ రోజు ప్రెస్ జర్నీ అందరూ ఫ్రెండ్స్ అట్లా ఉండేవాళ్ళం మేము. మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడతామంటారని నేను ఫోన్ చేసి ఇక్కడికి మళ్ళీ సమాచారం ఇచ్చిన. నేను కదిరిలో ఉన్నాను అంటే నేను ఏమైనా అనేది పెద్ద ఇది ఇక్కడ సస్పెన్స్ అన్నమాట. ఇట్లా వచ్చినాను అని నాకు డబ్బులు కూడా లేవు ఇంకా. మళ్ళీ అక్కడిని మన ప్రెస్ నుంచి ఒక అతను అక్కడ కదిరిలో ఒకరికి ఫోన్ చేస్తే అక్కడ డబ్బులు తీసుకొని నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఉండి వచ్చాను. వాళ్ళే నాకు 100%. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.